గైస్, నేను ఆల్రెడీ చెప్పాను, పేద విద్యార్థులకి కోచింగ్ తీసుకోలేని వాళ్ళందరికీ అండగా ఉండాలని. ఒక్క బ్యాచ్, చాలా బ్యాచ్లు రన్ చేస్తూ ఉంటారు ప్రతి ఇన్స్టిట్యూట్ కూడాను. మనల్ని చూసిన తర్వాత చాలామంది మనకంటే ముందే మన నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు మేబీ. బట్ వెరీ హ్యాపీ, ఎక్కడైనా కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఇన్స్టిట్యూటు ఒక్క బ్యాచ్ ఈ విధంగా డబ్బుల గురించి కాకుండా పేద విద్యార్థులకి అండగా, కోచింగ్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను, ఇంకా చాలామంది ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ మంచి విషయం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి 100 మందికి స్కాలర్షిప్ ద్వారా చేయూతను అందిద్దాం. యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి సపోర్ట్ చేద్దాం అనే గొప్ప లక్ష్యంతో ఒక టాప్ ఇన్స్టిట్యూట్ అయితే ఏకేఎస్ ఐఏఎస్తో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ తర్వాత ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా నేను మాట్లాడాను వాళ్ళందరితో కూడా. ఇంకా మీకు ఫర్దర్గా దీనికి సంబంధించి మంచి ఇనిషియేటివ్స్ ఖచ్చితంగా నేను జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకొక విషయం, నేను మొదలుపెట్టిన తర్వాత చాలామంది ఈ విధంగా ఒక పేదవాడి కోసం లేకపోతే అందరికీ సపోర్ట్ చేస్తూ బుక్స్ కానివ్వండి, నేను చేయగలిగింది నేను చేస్తూ ముందుకెళ్తా ఉన్నాను, క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఇవ్వాలి, మంచి ఏదైతే సివిల్స్ కోచింగ్ ఉందో అది జనాల్లోకి వెళ్ళాలి, దాని గురించి అందరికీ తెలియాలి, ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి నేను రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా క్లియర్గా హిందీలో చాలా ఉన్నాయి కానీ తెలుగులో ఎవరు లేరు. సో నేను అంత డీటెయిల్గా కూడా కాకుండా ఓవరాల్గా ఎలా ఉంటుంది, నా తమ్ముడో నా చెల్లో జాయిన్ అయితే ఇలా ఉంటుందమ్మా, ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అయ్యేటప్పుడు అని చెప్పినందుకు నా మీద 2-3 ఇన్స్టిట్యూట్లు, ఒక ఇన్స్టిట్యూట్తో పాటు ఇంకొక ఇన్స్టిట్యూట్ తోడైంది. సో ఆ పేరు అనేది ఇప్పుడు అప్రస్తుతం, కానీ సమయం సందర్భం వస్తే దాన్ని బయటపడడానికి ఎలాంటి వెనకడుగు అయితే నేను వేయను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫోకస్ చేయాల్సింది ఇన్స్టిట్యూట్ మీద. మీ పర్సనల్గా మీరు మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి, మీ అన్నకో తమ్ముడికో కోచింగ్ ఇవ్వట్లేదు, ప్రతి తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకున్నప్పుడు క్వాలిటీ గురించి క్వశ్చన్ చేస్తే దాని గురించి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నా పేరే నువ్వు వాడద్దు అనేది ఎంతవరకు కరెక్ట్. సో దీన్ని బట్టి ఏంటి అంటే కార్పొరేట్ మాఫియా అంత ఏకమయ్యి వాళ్ళు ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తాము, ఎవరు మమ్మల్ని ప్రశ్నించొద్దు అనే రీతిలో తయారవుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, దీనికోసం నేను ఎంతకైనా పోరాడతాను, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. సో 100 మందికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కోచింగ్ కూడా ఆఫ్లైన్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇక్కడ మనము ఎగ్జామ్ అసలు ఏంది, ప్రాసెస్ ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ 100 మెంబర్స్కి మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. 100 మెంబర్స్లో టాప్3 వచ్చిన వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓకే. అండ్ దాని తర్వాత వచ్చేసి 4 నుంచి 14th ర్యాంక్ వచ్చే వాళ్ళకి 50% వరకు స్కాలర్షిప్ అనేది సో బేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అండ్ ఏకేఎస్ ఐఏఎస్ యాజ్ వెల్. అండ్ అట్ ద సేమ్ టైం 15 to 25% స్కాలర్షిప్ అండ్ 51 to 115% స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే మీరు ఏ లొకేషన్ నుంచి వస్తున్నారో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ కుదిరితే అవకాశం ఉంటే కమెంట్ చేయండి. అయితే దీనికి సంబంధించిన ఒక ఫామ్ ఒకటి నేను క్రియేట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు దాన్ని ఫిల్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ ఏ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉండబోతుంది, ఆఫ్లైన్లో జరుగుతుంది, ఇది ఆన్లైన్ కాదు, ఓన్లీ ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్లీ, ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది అవైలబిలిటీలో ఉంది. చాలామంది ఆఫ్లైన్లో కోచింగ్ ఫీజు అనేది జనరల్గా చూసుకున్నా 1,50,000 to 1,60,000-1,70,000 వరకు ఉంది. సో ఏకేఎస్ఐఎస్లో అయితే 1,65,000 ఉంది. సో దీంట్లో 50% డిస్కౌంట్ ఎంత అంటే మీకే అర్థమవుతుండొచ్చు, అండ్ దాదాపు 80,000 వరకు ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే 50% తర్వాత 25% తర్వాత 15%. ఇక్కడ ఏంటి అంటే మన లక్ష్యం వచ్చేసి ప్రతి సంవత్సరం మిగతా బ్యాచెస్ చాలా రన్ చేస్తూ ఉంటారు, ప్రతి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది, కానీ ప్రతి ఇన్స్టిట్యూట్ ఒక బ్యాచ్ పేద విద్యార్థులకు అండగా ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంకొక విషయం వచ్చేసి ఏకేఎస్ అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏకేఎస్ ఐఏఎస్ టాపా కాదా, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారా ఉండరా అని. సో చాలా బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కాడించి, క్యూఆర్పీ క్విక్ రిజన్ ప్రోగ్రామ్ కాడించి, తర్వాత కరెంట్ అఫేర్స్ కాడించి, ప్రీవియస్ ఏకేఎస్ ఐఏఎస్ ర్యాంకర్స్ మళ్ళీ వచ్చి జూనియర్స్కి గైడ్ చేయడం కాడించి, అండ్ ఆల్సో ఫ్యాకల్టీ విషన్ ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ ఫ్యాకల్టీలు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా బెస్ట్ థింగ్, నేను ఎప్పుడో ఏది ప్రొవైడ్ చేసినా బెస్ట్ వన్నే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇదైతే ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఎంతమంది కుదిరితే అంతమందికి ఫార్వర్డ్ చేయండి. మీరు ఒక్కరే కాదు, ఇంకా బుక్స్ గురించి మాట్లాడితే ఈ ఫ్రైడే దీని గురించి అప్డేట్ ఇస్తానని చెప్పాను. కొంతమంది లైబ్రరీలో కూడా బుక్స్ లేవన్నా, ఒక్క లైబ్రరీలో మీరు బుక్స్గా డొనేట్ చేస్తే
ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు నాకు, మన టీం పంపించారు కమెంట్స్ అన్ని కూడా. సో దాని గురించి కూడా నేను ప్రయత్నం చేస్తాను. సో మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మంది కోచింగ్ తీసుకొని ఇక్కడ మనీతో సంబంధం లేకుండా డబ్బులు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ఫినాన్షియల్ కొంచెం వెనకబడ్డ వాళ్ళు కానివ్వండి, కోచింగ్ ఎఫోర్డ్ చేయాలి. ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్య, క్వాలిటీ కోచింగ్, కార్పొరేట్ మాఫియా లాగా మా వరకే మేము ఇస్తాము, మా గురించి ఎవరు మాట్లాడద్దు అలా కాకుండా క్వాలిటీ విద్య ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక గొప్ప లక్ష్యంతో నేను దీని ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్, ఒక యూపీఎస్సీ కోచింగ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది నాకు కొంతమంది స్టూడెంట్స్ నుంచి, 15 నెలలు జిఎస్ ప్రిలిమ్స్ కప్ మెయిన్స్ 15 నెలలు చెప్పారంట. ఇంకెప్పుడు ప్రిపేర్ అవ్వాలి? ఏంద్రా బాబు అంటే ముందు ఒక డెమో వేస్తారు, తర్వాత ఒక డెమో వేస్తారు, తర్వాత ఒక డెమో వేస్తారు, అన్ని మెర్జ్ చేసి ఒక క్లాస్ చేస్తారు. వాళ్ళ బ్యాచ్ ఏంటంటే మినిమం 250 మంది రీచ్ అవ్వాలి. 250 మంది ఉంటే కానీ వాళ్ళు క్లాస్ చెప్పరనమాట, ఎందుకంటే వాళ్ళకి లాభాలు రావాలి విపరీతంగా. అలాంటి ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ బయటకు వచ్చేసేసి మేము చాలా జెన్యున్గా ఉన్నాం, మేము వచ్చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం అని చెప్పి మ్యానిపులేట్ చేస్తుంటాం స్టూడెంట్స్. ఆలోచించండి, ఇంకా చాలా ఉన్నాయి, నేను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను. అండ్ ఎప్పుడైనా కానీ చాలామంది ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చే మనిషిని తొక్కడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అనమాట. డబ్బులు ఉన్నాయి మా దగ్గర, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, పలుకుబడి ఉంది. ఎవరు స్టూడెంట్స్కి కానీ జనాలకు కానీ సమాజానికి మంచి ఎవరు చేయాలనుకున్నా మేము ఊరుకోము, వాళ్ళని తొక్కేస్తాం. సో ఇది జరుగుతూ ఉంది. సరే, ఎనీవే దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా మీరు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ తోడుగా లేకపోయినా నేను అనుకున్న లక్ష్యం ఎంతో కొంత మనం సొసైటీ కాంట్రిబ్యూట్ చేయాలని దాని విధంగా నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ గైస్, ఇది ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.